రాత్రి తీన్మార్ వార్తలు చదివి ఇంటికి పోయేసరికి 10 అయింది. ఇంత బువ్వ ముంగడ పెట్టుకుని టీవీ పెట్టినా ఏముంది, ఇంకా నడుస్తూనే ఉంది మన అసెంబ్లీ. ఒక్కొక్క ముచ్చట మీద ప్రతిపక్ష పొల్లడుగుడు, సర్కారు వాళ్ళు చెప్పుడు, ఇంటా ఉంటే బుద్ధైంది. పావుదాకా 11 దాకా నడిచింది అసెంబ్లీ. గా రాత్రి మన మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పుడు పోయినరో ఇంటికి, కానీ తెల్లారంగానే మళ్ళా టైంకి అసెంబ్లీకి అటెండ్ అయినరు. అబ్బా, అసెంబ్లీ మీటింగ్లు అంటే ఇట్లా జరగాలే అనిపించేటట్టే జరుగుతున్నాయి. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పువ్వు కుర్తోళ్లు నల్ల కండువాలు వేసుకుని అసెంబ్లీకి వచ్చిండ్రు. సభల జరసేపు లొల్లివెట్టే వరకు 5 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిండు స్పీకర్ సార్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ది మెంబర్స్ టు లీవ్ ది హౌస్. ఆళ్ళను బయటకు పంపిస్తే మేం కూడా ఉండం అని షేయి కుర్తోళ్లు జరసేపు బయటకు పోయి మళ్ళా వచ్చిర్రు. అటెంక బడ్జెట్ మీద చర్చ నడిచింది. కాంగ్రెస్ సంపతన లేచి గుల్లోడు గొర్రెలు కావాలి, కురువోడు పశువులు కావాలి, బాధువాడు చెప్పులు కుట్టాలి, బంగళూరు గడ్డంగి కాలే, సాగరోడు బట్టలు ఉతకాలి, అందరు అట్లే ఉండాలి. దీనికి రజమై బాలకిషన్ అన్న ఖతర్నాక్ సమాధానం చెప్పిండు. ఇలా ముఖేష్ అంబానీ డ్రై వాష్ నడుపుతా ఉన్నాడు, ఎయిర్ క్లీన్స్ నడుపుతా ఉన్నాడు అధ్యక్ష, కటింగ్లు అన్ని వాళ్ళే పెద్ద పెద్ద గల్లు ఎవరు పని చేస్తున్నారు. అధ్యక్ష ముఖేష్ అంబానీ వచ్చి నెత్తి కొరుకుతున్నాడు. ఇట మా మంగళూరులే కదా, ఊరి నుంచి పెట్టాడు, బతకలేక వచ్చి గీలే కదా. అసలు గాలకక్క షాప్ దొరికింది అనుకో, మా వాళ్ళు ముఖేష్ అంబానీలు అవుతారు కదా, అది కదా ఆలోచన ఉంది మాకు. వెనక సిరి ప్రతిపక్ష పొల్లు అడిగిన ప్రతి దానికి సర్కార్ వాళ్ళు ఆన్సర్ చేసిండ్రు. తెలంగాణను డెవలప్ చేసేందుకు సర్కార్ ఏమేం చేస్తుందో మల్లోపారి మొత్తం చెప్పుకొచ్చిండు సీఎం సార్. దళితులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఇస్తామా అధ్యక్ష, 3 ఎకరాలు సంపద గారు వారికి ఇస్తామా, ఇయ్యం కదా. ఎవరికైతే లేదో గ్రామాలలో ఉన్నారో ఆ కుటుంబాలకు మంచి భూమిని, మేలైనటువంటి భూమిని కొని ఇచ్చడం అని దీని యొక్క స్కీమ్ ఉద్దేశం అధ్యక్ష. ఇయ్యాలా కూడా రాత్రి దాకా నడిచింది మన అసెంబ్లీ. ఏ ముచ్చటిట్లున్నదా ఇక ఆంధ్ర అసెంబ్లీలా మళ్ళా గదేలొల్లి. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని స్పీకర్ సార్ ముంగట్కొయి లొల్లి పెట్టిర్రు జగనన్న పార్టోళ్లు. అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి పుల్లారావు సార్ ఇంటోళ్ళు కొన్నారని వీళ్ళు అంటున్న మాట. ఇక మంత్రి అచ్చెన్నాయుడు సార్ అయితే బాలకృష్ణ సార్ డైలాగే వేసేసిండు. ఇక మనకి సమయం లేదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు శరణమా మరణమా ఏదో చెప్పండి. ఈ లొల్లిలా ఏది మాట్లాడుకున్నది లేదు, ఏది ముంగడికి వచ్చింది లేదు. ముఖ్యమంత్రి గారు దృష్టి కానీ కన్సర్న్ మీరు ఉండండి అమ్మా, దయచేసి మళ్ళీ 1 ఇయర్ సస్పెన్షన్ చేయబడ్డారు. అయినా మళ్ళీ మీరు ఇట్లాంటి రన్నింగ్ కామెంట్రీ చేయండి. ఆవిడకి పరివర్తన వచ్చింది అనుకున్నాను అధ్యక్ష, అయినా రన్నింగ్ కామెంట్రీ చేస్తుంది.